अरे नटरा अपना पारा बाबू अरे जूम लेंसरा अंत क्लियर अरे वैट वैट ऐंगल वैट ऐंगल कनपयटा दींटा అరే అది పిల్లరా పాం పిల్ల చిన్నది అరే వీడు దొక్కిండ్రా ఉల్లు కాదురా కట్టెకి అది ఉంది ఏడు షార్ప్ గా దాన్ని దొక్కినవరా గీర్కుందిరా నీకు అరే తిట్టపోరా అరే ఏమేమో తిప్పలు పాటిస్తున్నావురా పేచాంతిగా వచ్చే కోపానికి ఏం అల్లేపోతున్నా నేను ఫ్రెండ్స్ మనం గీతలు పడతలేదు లాస్ట్ బాబు రక్తం వస్తుంది ఇంద్రా ఆడు స్పైడర్ సినిమాలో విలన్ గాడు లాగా వినీత్ గా అట్టే అట్టే అరే ఇగో అరే 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 శేషు అసలు అసలు ఛార్జింగ్ ఏం లేదు లాస్ట్ వస్తే ఒక్క వీడియో వస్తుండొచ్చు ఇది ఒక్క వీడియో తీసేస్తున్నారా ఇంకా ఒప్పుక ఇవ్వలేదు నాకు పట్టుకోవడానికి ఇది వీడియోలు లైట్ తీసుకో తర్వాత చూసుకుందాం మజాకి ఏమొద్దు కానీ సీరియస్ గా మాట్లాడుకుందాం ఏదో ఒక రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోదాం బా పక్క ఎటో ఒక టచ్ అవుతుంది రోడ్డు రే టైం ఎంత అవుతుందిరా టైం రా అరే చీకటి పడేసరికి దెంగేయాలి రా చీకటి చీకటి పడేసరికి వెళ్ళిపోవాలి రే ఇట్లా ఎక్కుతున్నారా ఊపిక లేదురా నాకు అసలు కెమెరాలో ఛార్జింగ్ ఉందా అసలు అయిపోయిందిరా లాస్ట్ వీడియో వస్తున్నచ్చు ఇప్పుడు ఏడిపోతామో చెప్పేసి క్లోజ్ చేసేద్దాం రా అరే బయటికి పోయిన తర్వాత కొట్లాడదాం రా బాబు ఫస్ట్ ఎటో రోడ్డు అయితే పడదాం ఉంటే వీడియో తీసే ఫస్ట్ సరే పోయిన తర్వాత ఎక్కడికన్నా ఎట్లనే ఒకటి వెళ్ళిపోతాం రా పోయిన తర్వాత వెళ్దాం అసలు ఎట్లా పోతాం రూట్ అని ఎట్లా పోతాం చెప్పు అరే ఆడికి వెళ్దాము వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత దాంట్లో బ్యాటరీ వేసి ఆడ మాట్లాడుకుందాం కావాలంటే ఇప్పుడు అరే ఇంకొక బ్యాటరీ వేసినారా దాంట్లో టెంట్లో బ్యాటరీ తీసేసేసిన ఇంటికి వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళిపోదాం రా ఇంకా ఒప్పుకోలేదు ఇంకా వీళ్ళేమో ఈడ నైట్ చేద్దాం రా మళ్ళీ అంటారు వీళ్ళు రిస్క్ అంతా లేదు తిండి కాదు ఇప్పుడు ఈ నుంచి మనం బయటకు వెళ్ళడానికి క్యాంపెయిన్ 3 కిలోమీటర్లు వచ్చినాము 4 వచ్చినాము ఏ కాదు 5-6 వచ్చినాం లోపలికి వచ్చిన అరే ఎయిట్ వరకు అరే వచ్చి ఏం కాదురా ఇంత చీకటి పడినా బయట రోడ్డు తగిలినాం అంటే మన బండ్ల దగ్గర వరకు వెళ్ళిపోతే ఆడ నుంచి వెళ్ళిపోవచ్చు మన నైట్ స్టేయింగ్ వద్దురా ఫుడ్ కూడా లేదు కళ్ళు తిరుగుతుంది నాకైతే నాతో అయితే అస్సలు అయితే లేదు వాటర్ లేవు ఏం లేవు సో ఫ్రెండ్స్ మేము అడవిలో అయితే అంటే వెళ్ళిన దారి అయితే మర్చిపోయినాము ఎంత దూరం వెళ్ళినామో క్యాల్కులేట్ లేదు అసలు ఎట్లా వచ్చినామనే క్యాల్కులేట్ లేదు ఈ రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో ఒక స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నట్టు చెప్పి ఇక స్ట్రైట్గా వెళ్ళిపోయినాం మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక రేంజ్లో ఎక్కారు నా పైన ఎక్కిరంటే ఇక ఎవడు ఏం చేయలేడు దారి మర్చిపోయినాం ఇంకా దానికి సో స్ట్రైట్ ఒకటే రోడ్డు చూసుకుని నడుచుకుంటూ వెళ్ళినాము వెళ్తే ఒక హైవే కొంచెం సౌండ్లు వినిపించినాయి అనమాట లారీ సౌండ్లో వినిపించినాయి సో అట్లానే వెళ్తే ఒక రోడ్డు వచ్చింది ఎక్కడో సో అయితే అక్కడి నుంచి మా ఫ్రెండ్ వినీత్కి కాల్ చేసినాం అనమాట లొకేషన్ పంపించమంటే వాడు మా ఫ్రెండ్ మల్లిగాన్ ఫోన్కి లొకేషన్ పంపించండి సిగ్నల్ వచ్చింది హైవే రోడ్డు మీదకి వెళ్తే ఇంకా వాడికి లొకేషన్ పంపించండి లొకేషన్ పంపించండి అది ఆల్మోస్ట్ 6.5 కిలోమీటర్స్ ఉండే అనమాట సో మళ్ళీ మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో సో మళ్ళీ అదంతా తిరుక్కొని మళ్ళీ అక్కడి నుంచి లోపలికి రావడం జరిగింది అంటే ధూళి తీరిపోయింది అవి ఎట్లా వచ్చినామండి ఇక మాకే తెలియాలి అది నార్మల్ నరకం కాదు అసలు ఏవో
సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటున్నాము, 4.5 కిలోమీటర్ ఎంత ఉన్నాయో మాకు తెలియదు, ఏదో మా ఇమాజినేషన్స్ చెప్తుంది అంతే. సో మొత్తానికి అయితే తిరిగి వచ్చినాము. సో మొత్తానికి ఎనీవే ఏదో ఒకటి క్యాంపింగ్ అయితే మొత్తం కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో నైట్ అయితే స్టే కాకుండా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంత కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో కంటెంట్ మీకు నచ్చకపోతే కనుక మీరు చూడరు. సో కంటెంట్ మీకు నచ్చి ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ కంటే ఇంకా బెటర్ దెన్ వీడియోస్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తూ ఉంటాం. సో కామెంట్ అనేది మీ ఓన్ ఒపీనియన్, వీడియో ఎలా ఉంది, బాగాలేదా, బాగుందా, సో ఎలాంటి వీడియోస్ చేయాలి, మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఏమైనా ఎక్స్పెరిమెంట్ వీడియోలు మా సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. సో ఎనీవే ఏదేమైనా మీ ఓన్ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మటుకు ఏ వీడియోస్ మీరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో అలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం. ఎవ్రీ కామెంట్ని మేము ఒక్కొక్క వీడియోని ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. సో అందరి కామెంట్స్ మేము చదువుతూనే ఉంటాం. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకొక నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.